మొదలు ఇంటర్వ్యూలు చూసాం మేము, మీరు ఏంటో జాగ్రత్త నాలుగు ముగ్గురు కదండి మీరు మెయిన్ కదా. హౌస్ మూవీ లైక్ ట్రెమెండస్ రెస్పాన్స్ కదా. కాంటినెంటల్ ఫుడ్ ఏది ఇష్టం సార్? మెక్సికన్ అంటే బాగా. కాంటినెంటల్ మెక్సికన్. మెక్సికన్ ఏది ఇష్టం సార్? కింబాబ్. కిమ్చి. కిమ్చి మెక్సికన్ కాదండి. మార్చిదా దాన్ని? జస్ట్ వన్ సింగిల్ డైలాగ్. నన్ను నేనేదో బాగుండి నవ్వానండి. సో నవ్విరా 15 మినిట్స్. ఇప్పుడు అడగండి ఏదైనా సరే నేను రెడీ. రెడీయా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ చెప్పండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ స్క్వేరా? క్యూబ్. మంచి టాపిక్ గుర్తు చేశారు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనేది మనం డీటెయిల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది అది. అవును, మీరు మాత్రం ఆన్సర్ డైరెక్ట్గా చెప్పరు. So, this video is sponsored by Oceana Cosmetics. You can customize your water bottles the way you want. So, Mama's Kitchen cost a nice buffet. 110 rupees of veg, 310 rupees of non-veg, biryani platter, number type of biryani, sambar rice with chicken, curd rice, fantastic and fantastic content. So, let's go and feast on the must-try dishes at Mama's Kitchen. మొదలు ఇంటర్వ్యూలు చూసాం మేము, మీరు ఏంటో జాగ్రత్త నాలుగు ముగ్గురు కదండి మీరు మెయిన్ కదా. అవునండి, అవునవును. ఏం అనుకుంటా అలా అంటే ఏమనుకోలేండి, సే సంథింగ్. ఇక్కడికి వచ్చేవాళ్ళండి ఈ పిల్లగా చెప్పండి. మీరు చేయండి ఒకసారి కరెక్ట్ కదా నేను చెప్తా. సీరియస్ సీరియస్ ఏది పర్ఫెక్ట్ సార్? మీరు మీరు చేసి చూపించండి. ఇప్పుడు నేను చేసినట్టు మీరు చేసి చూపించండి. తిడతారండి బయట నన్ను. మిమ్మల్ని ఎందుకు తిడతారు సార్? క్రియేట్ చేసింది మీరైతే. నేను క్రియేట్ చేయలే, అది అట్లా వచ్చేసింది అట్లా సెటిల్ అవ్వాలి. సరే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో ప్రతి ఇంటర్వ్యూలో నేను మామా మామా అంటారని చెప్పి మామాస్ కిచెన్కి వచ్చాం. సో మామాస్ కిచెన్లో వీ గన్ ఫీస్ట్. యూ రెడీ టు హ్యావ్ ఎనీ ఫుడ్? ఎస్. త్రీ స్టేట్స్ బిర్యానీ, నాన్ వెజ్ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ, తర్వాత సాంబార్ రైస్ 3 పీసెస్ చికెన్, ఇలా చాలా ఐటమ్స్ వస్తున్నాయి. డెఫినెట్లీ ఇట్ విల్ బి వండర్ఫుల్ ఫీస్ట్ అండి. సో మనతో మన జాతిరత్నం గారు ఉన్నారు, అనుదీప్. సో హౌ యూ అండి? హౌస్ ద మూవీ లైక్? ట్రెమెండస్ రెస్పాన్స్ కదా. ఎంజాయింగ్ ద సక్సెస్? ఏం చేస్తాం సక్సెస్ ఎంజాయ్ చేయడం అంటే? హ్యాపీ పడుకుంటున్నారా? అంటే డబ్బింగ్ మళ్ళీ ఉండదు సార్. ఇప్పుడు ఏది మాట్లాడితే అదే రికార్డ్ అవుద్ది. మీరు మళ్ళీ సినిమాలో డబ్బింగ్ లాగా చేద్దాం అని చెప్పి అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడే మొత్తం అంతా రికార్డ్ అయిపోద్ది. థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా 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 సంతోషం సంతోషం పట్రాని ఆనందం సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని సినిమా గురించి అడిగిన మీరు అలాగే సమాధానం చెప్పట్లేదు. సో ఏమంటారు? మీరేనా సినిమా గురించి అడగండి. నేను చూశాను కదా సినిమా. చూసారా? చూసి ఫుల్ తలనొప్పి వచ్చింది నిజంగా. నవ్వి నవ్వి తలనొప్పి వచ్చింది. చాలా బాగుంది సినిమా. నేను అడిగితే కావాల్సిన సినిమా గురించి అడిగినట్టుంటదేమో అని. లేదండి, నేను సినిమా చూశాను. హౌస్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పి అడగండి. జస్ట్ టెల్ వాట్ వాట్ ఎగ్జాక్ట్లీ నాకు ఏమనిపించిందో చెప్తాను. మీరు అలాగే చెప్తే చాలా చాలా నెక్స్ట్ ఏంటి పదం అని చెప్పి ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీరే చెప్పేశారు అనుకోండి, ఇట్ బి క్రేజీ. అని మీరు అడగండి. మీకు ఎట్లా అనిపించింది అండి సినిమా? మాట్లాడండి కొంచెం. చాలా ఎందుకు మీరు అలాగే చెప్పారు ఆన్సర్ కాపు వచ్చిందా మీకు ఇప్పుడు? చాలా క్రేజీ ఉందండి సినిమా మాత్రం. ఇట్స్ లైక్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను 3 గంటలు నా పక్కన కూర్చున్నాడు మొత్తం చెయ్యంత పట్ట అటు ఇటు అటు ఇటు కొట్టాను నేను. నవ్వి 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 ఇట్ వాజ్ లైక్ చాలా బాగుంది సినిమా. నాకు బేసిక్గా మీరు రాసుకున్న విధానాన్ని నచ్చింది. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక సినిమాలో ఒకటే డైలాగ్ని రిపిటేటివ్గా ఉంటే జనాలు రిసీవ్ చేసుకోరు. కానీ మన రాహుల్ రామకృష్ణ గారు చెప్పారు కదా, అరే నా వెళ్ళే ప్రాబ్లం ఉంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. సి 3-4 టైమ్స్ ఉంటుంది ఆఖరికాల మదర్ చెప్పినప్పుడు కూడా క్లాప్స్. సి ఇప్పుడు మీ సినిమా బేసికలీ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ మూవీన్ నార్మల్ థియేటర్, నాట్ ఇన్ ఏ మల్టీప్లెక్స్. కానీ మల్టీప్లెక్స్లో కూడా క్లాప్స్ గోల్లో ఎల్లో
నిజంగానే నేను చెప్తున్నా కదా. అవునండి, నిజంగానే నిజంగానే జరిగింది అది. రెస్పాన్స్ వాస్ గుడ్. సో ఏం తింటారు మీరు ఇప్పుడు? నేనా ఏదైనా ఆకుకూరకు సంబంధించి ఏదైనా. ఆకుకూర? ఆకులు తినే మేకలు ఉంటాయి ఇక్కడ. ఆకులు కమ్. సో దిస్ ఈస్ మామాస్ త్రీ స్టేట్స్ బిర్యానీ. ఎన్ని రోజులు వస్తున్నారు సార్ సినిమా మొత్తం? ఒక వన్ ఇయర్ పట్టిందండి. వన్ ఇయర్ డైలాగ్ టు డైలాగ్? డైలాగ్ టు డైలాగ్, కొన్ని స్పాట్లో ఇంప్రూవ్ చేస్తున్నాం. నేను అసలు అనుకున్నానండి వైజయంతి మూవీస్ హౌ డిడ్ ది యాక్సెప్ట్ అని చెప్పి, బట్ లాస్ట్లో డైలాగ్ ఒకటి ఉంటుంది దట్ విల్ మేక్ యూ లవ్ అట్లీస్ట్ 15-20 మినిట్స్ కంటిన్యూస్లీ, జస్ట్ వన్ సింగిల్ డైలాగ్. నన్ను నేనైతే పోగండి నవ్వానండి. ఓకే అంటారండి, అంత ఎగ్జైటింగ్ మీ సినిమా గురించి మమ్మల్ని పోగుతుండే కూడా మీకు అలా ఓకే అవునా సరే చెప్పు అన్నట్టు చెప్తా. సో నవ్వురా 15 మినిట్స్. నవ్వానండి, బాగుండి నవ్వాను. మీకు ఫోన్ చేసినా కూడా అదే చెప్పాను కదా ఫస్ట్. సో బేసిక్గా మామాస్ కిచెన్లోకి వస్తే యూ హ్యావ్ వెజ్ బఫే అండి 199 రూపీస్కి, 349 రూపీస్కి నాన్ వెజ్ బఫే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ హియర్. సో దే హ్యావ్ హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అండ్ దెన్ చిట్టి ముత్యాల బిర్యానీ. సో ఈ మూడు బిర్యానీలు కలిపి దే హ్యావ్ అ సింగిల్ పోర్షన్. దిస్ ఈస్ హౌ దే గివ్ ద బిర్యానీ టు యూ. సో దిస్ ఈజ్ వన్. సో దాంతోపాటు మిర్చి కసాలన్, గోంగూర అండ్ రైతా, చికెన్ షీర్వా కూడా ఇస్తారు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అంటే మనం జనరల్గా ఒక బిర్యానీ తింటేనే హ్యాపీనెస్ ఓవర్లోడ్ అని ఉంటుంది, బట్ వెన్ యూ కెన్ హ్యావ్ త్రీ బిర్యానీస్ అట్ ఎ టైమ్, ఫెంటాస్టిక్ అండ్ ఫెంటాస్టిక్స్ ఉంటుంది. సో బేసికలీ దిస్ ఈజ్ మిక్స్డ్ బిర్యానీ, మామాస్ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ. సో చికెన్ మటన్ ప్రాన్ రైస్లో ఆల్రెడీ కలిపి వస్తుంది అండ్ దెన్ చికెన్ మటన్ ప్రాన్ గ్రేవీ రోల్డ్ ఇన్ అన్ ఆమ్లెట్ ఇలా మంచిగా. సో ఫెంటాస్టిక్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? నాకు కాంటినెంటల్ ఫుడ్ అండి. సీరియస్? ఓ మీరు అబ్రోడ్ ఉండే వాళ్ళ? ఏరోనాటికల్ అయిపోయింది, పిహెచ్డి అంటే పీజీ వాళ్ళ దగ్గర పిహెచ్డి అయిపోయింది. ఇప్పుడు మా ప్రోగ్రామ్ ఏమో కాంటినెంటల్ అంటున్నారు. ఏ కాంటినెంట్లో ఉన్నారండి మీరు? ఇష్టం అండి కాంటినెంటల్. ఏషియాలో ఉన్నారు? అవునండి. మీకే ఫుడ్ ఇష్టం? సౌత్ ఇండియన్. అవునా? సౌత్ ఇండియన్ ఫుడ్లో ఇంకా ఏమి ఇష్టం బాగా? మా ఇంట్లో చేసిన ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అవునా? ఓకే. మీకు వచ్చా వంట? వచ్చేయండి. మీరు క్వశ్చన్లు అడుగుతున్నారా? కమాన్, దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్, కమాన్ అడగండి ప్లీజ్. సినిమా గురించి అడగండి, ఫుడ్ గురించి ఏమవుతుందండి? నేను ప్రతి వీడియోలో తింటాను కానీ, బట్ మూవీ మూవీ గురించి అడగండి. లైక్ హౌస్ మై ఎక్స్పీరియన్స్, ఒక వ్యూయర్ని మీరు అడగాలనుకుంటే అడగండి. ఎట్లా అనిపించింది సినిమా వచ్చిన తర్వాత? ఇంతమంది వేరే సినిమాకి వాళ్ళ రియాక్షన్ ఏంటి? ముగ్గురు వెళ్ళామండి, పక్కన వాళ్ళు పట్టుకుని అటు నేను మధ్యలో కూర్చున్నాను. ఇటు ఇటు వాసిపోయింది, ఇటు వాసిపోయింది, వాళ్ళు నవ్వి నవ్వి అనుకుంటే వాళ్ళ క్లాప్స్ కొట్టి. నాకు అన్నింటికన్నా బాగా అనిపించింది ఏంటంటే ఒక మల్టీప్లెక్స్లో యూ హ్యావ్ దిస్ క్లాప్స్ గోళ. జనరల్గా అంటే డీసెంట్ అని కాదు కానీ దేవర్ లైక్ వాళ్ళ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి అండ్ దెన్ పీపుల్ స్టార్టెడ్ క్లాపింగ్, పీపుల్ స్టార్టెడ్ విజిలింగ్, ఇట్ వాస్ హిలేరియస్. అన్నిట్లుగా చాలా కనెక్ట్ అయ్యాం లైక్ ఆయన చెప్తారు కదా. సో దర్శి శేఖర్ ఆ క్యారెక్టర్ ఉంది కదండి, రైస్ కర్రీస్. సో అది ప్రతి బ్యాచిలర్ రూమ్లో ఉండేది, మా అమ్మ నేను కర్రీస్ పెడతా నువ్వేమో రై, అదే నేను కర్రీస్ చేస్తా నువ్వు రైస్ తీసుకురా. మీరు కూడా అలా చేసేవాళ్ళ? మీరు రైస్ పెట్టేవాళ్ళు కర్రీస్ తెచ్చేవాళ్ళ? నేనా? నేను రైస్ పెట్టాను. కర్రీస్ తెచ్చేవాళ్ళు కదా, అసలు బయటికి వెళ్ళేవాళ్ళు కదా మీరు? కొంచెం ఇంట్లోనే ఉంటే రైస్ పెట్టేస్తుంది, కర్రీస్ తెచ్చేవాళ్ళు. స్విచ్ ఎవరు వేసేవాళ్ళు? నేనే అండి. స్విచ్ కూడా మీరు వేసేవాళ్ళు? కడిగేది ఎవరు? రైస్ మీరేనా? నేనే. ఓకే నైస్. నెక్స్ట్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్? సాంబార్? లేదండి మీరు కానివ్వండి. నేను యూ వాంట్ టు ఈట్ సాంబార్ రైస్? నేను మంచి పెద్ద మెనూ చెప్తా వాళ్ళకి, మీరు కానివ్వండి ఫస్ట్. మీరు చెప్పండి సార్ లైక్ మీరు వాట్ యూ వాంట్ టు ఈట్? సాంబార్ రైస్? సాంబార్ రైస్. కాంటినెంటల్ ఫుడ్లో ఏది ఇష్టం సార్? నాకు మెక్సికన్ అంటే బాగా. కాంటినెంటల్ మెక్సికన్? మెక్సికన్లో ఏది ఇష్టం సార్? కింబాబ్, కిమ్చి. కిమ్చి మెక్సికన్ కాదండి, మార్చిరా దాన్ని. కిమ్చి ఇస్ నార్త్ ఈస్టర్న్. నార్త్ ఈస్ట్ నుంచి అలా మెక్సికో వెళ్ళిపోయింది అండి. సల్సా ఉంటుంది బేసికలీ. ఇంకా మీరు కానీ నేను మీరు తింటుంటే నేను మధ్యలో జాయిన్ అవుతాను. మధ్యలో జాయిన్ అవుతా వెళ్ళిపోతారండి ఇప్పుడు? లేదు లేదు. షూట్ చేద్దాంరా, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ చేసేస్తుండీ నచ్చేసి ఇచ్చేసి. నేను ఇక్కడ
మీరు సమాధానం చెప్పరు, క్వశ్చన్లు అడగమంటే అవునా అవునా అంటారు. ఇప్పుడు అడగండి ఏదైనా సరే, నేను రెడీ. రెడీయా? రెడీ. మీరు ఏం చదువుకున్నారు చెప్పండి. అంటే మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్లో ఒకళ్ళు చెప్పారు, ఒక చోట్ల ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చెప్పారు, ఒక చోట ఏమో పిహెచ్డీ చేద్దాం అంటే పీజీ అవ్వలేదని చెప్పారు, ఒక చోట్లనేమో 10th క్లాస్ వరకు నేను టాపర్ అన్నారు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ చెప్పండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ స్క్వేర్? క్యూబ్. కన్ఫ్యూజ్ అవడం లేదు, కన్ఫ్యూజ్ అవడం లేదు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అడుగుతున్నాను. క్యూబ్ వేరే, స్క్వేర్ వేరే. వేరు వేరు, అదే అదే వేరు వేరు అని తెలుసు. అందుకని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అడుగుతున్నాను. అంటే చాలా తేడా ఉంటుంది రెండుట్లో. అవును, మీరు మాత్రం అంత తేడా చెప్పరు. చెప్పండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి నాకు. అవును అనేది. అవును. అంటే ప్లస్ బోర్డు పేరు తమ్మంటారా, బోర్డు స్కెచ్ తమ్మంటారా? లేదు చెప్పండి. మంచి టాపిక్ గుర్తు చేశారు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనేది మనం డీటెయిల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. అది సీరియస్గా చెప్పండి. ఎందుకంటే మీరు ఏ ప్లస్ బిని తింటారా? సాంబార్ మంచి టాపిక్ అన్నారు. దాన్ని దాన్ని ఏదో చేద్దాం అన్నారు. ఏం చేద్దామో చెప్పలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మ్యాక్స్ లో టాపర్ గా వస్తారు మీరు. ఇంకా మీ ఫేవరెట్ టాపిక్ ఏంటండి? ఇంకా టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరికి తెలిసిన టాపిక్ మాట్లాడదాం. మ్యాథ్స్ మన ఇద్దరికే తెలుసు కదా. వాళ్ళకు కూడా తెలిసినట్టు ఏదైనా సోషల్ టాపిక్, ఏదైనా సోషల్ టాపిక్ ఎందుకు? జాతి రత్నాల గురించి మాట్లాడండి. జాతి రత్నాల గురించి ఎట్లా అనిపించింది సినిమా వచ్చినప్పుడు? సార్ అదే క్వశ్చన్ రెండు సార్లు అడిగి నేను మిమ్మల్ని అడిగిన మీరు నన్ను అడిగారు, బాగుంది ఎంతమంది తెలియరు అన్న తర్వాత అడగండి సార్. తర్వాతనా? ఓకే సార్. ఐ జస్ట్ వాంటెడ్ ఆస్క్ యూ వన్ థింగ్ సీరియస్గా. మీరు ఇప్పుడు స్క్రిప్ట్ అంతా నరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్స్కి ఏ టు జెడ్ మొత్తం అంతా చెప్పారా? సినిమా అంతా మొత్తం డైలాగ్ టు డైలాగ్ చెప్పారు? డైలాగ్ టు డైలాగ్ మొత్తం సూపర్. అండ్ మొత్తం కంఠస్థం వచ్చేస్తుంది, గుర్తుండిపోతే ఇలా మొత్తం సీరియస్గా గుర్తుంటుందండి. నాకు చెప్తున్నా కదా నేను. తర్వాత క్వశ్చన్ ఏంది గుర్తు? తర్వాత అంటే మీరే చెప్తా. అట్లా సినిమా రాసుకున్న తర్వాత క్యారెక్టర్స్ని చూస్ చేస్తున్నారా? క్యారెక్టర్స్ చూస్ చేసి? లేదండి, రాసుకున్న తర్వాతనే చూస్ చేసుకున్నాం. ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ అయిపోయినాక అప్పుడు ఆడిషన్స్, క్యాస్టింగ్. బట్ యాక్ట్ సరిపోయారు కదండి ముగ్గురు? మీరు కూడా యాక్ట్ చేయాల్సింది సార్. లైక్ నాలుగో జాతి రత్నం కింద మీరు ఉండి ఇలా ముగ్గురు హడావిడి చేసేస్తా గోల్ గోల్ కింద ఉంటే మీరు పక్కన షీట్ మామ అంటే సరిపోయేది. అంటే మళ్ళీ కెమెరా అనకాల మీరు ఉండాలి, డైరెక్షన్ చేయాలి కాబట్టి కష్టం వద్ద ఉన్నారు. ఓ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా? రాసేసుకోండి. సీక్వెల్ ప్లాన్ చేస్తుంది జాతి రత్నం. సీక్వెల్ ఉందా నిజంగా? అవునా? మళ్ళీ ఇంకా మీరు కూడా ఉంటారు సినిమా? డైరెక్షన్ ఉంటారు కదా? డైరెక్షన్ ఉంటాయి. బేసిక్గా థర్డ్ ఐటమ్ వాట్ యువర్ సపోజ్ టు ట్రై అట్ మామాస్ కిచెన్ అంటే ఏంటంటే సాంబార్ రైస్ విత్ దిస్ చికెన్ ఫ్రై. సో జనరల్గా సాంబార్ రైస్ మంచిగా నెయ్యి వేసి మంచిగా ఉంటుంది. సో మీరు నేను కంప్లీట్ ఆపోజిట్. లేదు, నేను కూడా మంచి ఫుడ్ అండి. నేను మరి ఇందాక తింటలేదు. ఏంటంటే స్టార్ట్ చేస్తాను. చికెన్ 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 వద్దు కదండి. అంటే ఏదో అడగాలని చెప్పి అడిగానండి. అందరూ తిడతారు, అడగకుండా చికెన్ వేసుకుంటాడని చెప్పి అంటారని చెప్పి కామెంట్ పెడతారా? కామెంట్లా? రిప్ మీ మానుదీప్ అన్నకి చికెన్ పెట్టుకుంటా తింటావా? సో తింటా, స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ అయిపోద్ది నాకు తెలుసు మీ గురించి. కానీ ద ఫ్యాన్ బేస్ యూ గాట్ ఆఫ్టర్ మూవీ ఇస్ ట్రెమెండస్ కదండి. ట్రెమెండస్ అని చెప్తున్నా నేను, నా ఫేస్లో దాని మీనింగ్ అది ట్రెమెండస్. ఈయన ఎలా ఉన్నారండి? అదే సినిమాలో శృతి హాసన్ గారు ఉంటారు. లేదండి, లేదు ట్రెమెండస్ అని చెప్తున్నా కదా నేను. ట్రెమెండస్. మీరు సుమగారిని ఆడేస్తున్నారు ఏంటండి అలాగా? ఆవిడ నన్ను ఆడుకున్నారు. నేను అంత లేదు. లేదు లేదు లేదు, ఆమెనే నన్ను. సుమగారినే మీరు కంట్రోల్ చేయగలిగారంటే అసలు మీరు ఏంటి? అది కూడా మాట్లాడకుండా? లేదు, అక్కడ నేను అట్లా కంట్రోల్ ఏం లేదు, జస్ట్ అది ఫ్లోర్ అట్లా అయిపోయింది అంతే. సార్ మీరు కూడా సినిమాలో తీన్ మోర్ డ్యాన్స్ చేయించారు కదా? ఏం చేయలేదు అంటున్నారా? తీన్ మోర్ డ్యాన్స్ చేయించారు కదా హీరోలతో? అవునవును. మరి మీరు కూడా వేస్తారు బయట? వేస్తాను నేను. ఎలా వేస్తారు? ఊహించుకుంటారా నేను వేస్తున్నట్టు? లేదు వేస్తానండి నేను. మా ఫ్రెండ్స్ పెళ్ళిలో నేనే. మీరే తీన్ మోర్ డ్యాన్స్ వేస్తాను. అంటే కంప్లీట్ సెంటెన్స్ ఎందుకు వైడ్ ఆ సెంటెన్స్ ఎందుకు కంప్లీట్ చేయరు మీరు?
అంటే దాంట్లో వచ్చేసింది కదా అంటే నేను కొంచెం ఇంటెన్స్గా మాట్లాడతాను నేను సో తక్కువ తక్కువ మాట్లాడిన ఇంపాక్ట్ లాగి పెట్టి కొట్టినట్టు ఉంటుంది పక్కన వాడికి అందా లాగి పెట్టి కొట్టినట్టు కాదు తక్కువ దాంట్లో ఎక్కువ కమ్యూనికేట్ చేద్దామన్న తాపత్రయం అంతే సో హౌ యూ ఫీలింగ్ అండి ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ హిట్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వకముందే తెలుసు మీకు హిట్ అయిపోయిందని లేదండి రిలీజ్ మార్నింగ్ షోతోనే ఏదైనా కానీ రిలీజ్ ముందు మాది మేము అనుకున్నాం బాగానే ఉంది సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ లైక్ నచ్చుతుంది అనుకున్నారా నచ్చుతుంది అనుకున్నాము బట్ ఇంత ఇంత వస్తా అనుకోవాలి ఇంత రెస్పాన్స్ ఇంపాక్ట్ డైలాగ్ మీరు ఇంత తక్కువ డైలాగ్స్ అంత కంప్లీట్గా ఎందుకు రాశారు అక్కడ కూడా సగసగం మాడించచ్చు కదా హీరోతో ఎందుకు ఫుల్గా మాడించారు నెక్స్ట్ నా ట్రై చేస్తాను మీరు చెప్పారు కదా నేను చెప్పింది చేస్తున్నారా మళ్ళీ కింద క్రెడిట్స్ అవ్వాలి తప్పకుండా అండి తప్పకుండా నా పేరు నాగశేవ సాయి పవన్ రావు తేజ్ రావు మొత్తం పేరు రాయాలి మొత్తం పేరు రాస్తాను నాకు మొత్తం పేరుతోనే తెలుసు మీ రవి రవి అని తెలియదు నాకు యాక్చువల్ చెప్పండి మీ మొత్తం పేరు చెప్పండి నా సరే మీద అంటారు మీతో మాట్లాడి నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నా మొత్తం పేరు చెప్పండి నాగసత్య శంకరావా నాగశివ సాయి పవన్ రవి తేజ్ బాగుందండి పేరు యాక్చువల్గా మీరు తినండి సార్ కొంచెం తింటా తింటా ప్లీజ్ సార్ మీరు ఫుడ్డీ ఫుడ్ ఫుడ్ ప్రోగ్రామ్ కొంచెం ఫుడ్ తినకపోతే మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు నాకు ఫ్యాన్స్ ఎక్కడున్నారు సార్ మీకు సార్ ఫ్యాన్స్ స్టేట్ బయటకు వస్తున్నా అంటేనే అసలు నన్ను చాలా ఓరియో ఇది మీ దగ్గర మేము మీకు ఏమన్నా ఇది ఫ్యాక్టరీ ఉందా లేదండి బిస్కెట్ కంపెనీ ఫ్యాక్టరీ చెప్పండి సార్ లేదండి లేదు పెట్టుకోండి కొంచెం తినండి కొంచెం మీరు వడ్డిస్తారా నేను థ్యాంక్ యూ మొత్తం బెటర్ ఏం కాదు వద్దు ప్లీజ్ ప్లీజ్ ఒక పూట తింటే ఏం కాదు ఒక పూట ఆల్రెడీ పొద్దున్న షూట్ చేసి వచ్చామండి బాబు వేస్ట్ చేయలేదు మొత్తం కొండలు తిని అరిగించుకోవాలి ఎట్లా ఎట్లా మీరు కొంచెం కొంచెం వేసుకోండి ఇంకా వాళ్ళు కాదు డన్ నెక్స్ట్ సరే అండి మాట్లాడండి మాట్లాడుతున్నా కదండి సినిమా గురించి సినిమా గురించా మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి కాంటినెంటల్ చెప్పారు కాంటినెంటల్ కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎస్ ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అన్నది ఒక మందా అవునండి ఎక్కడ దొరుకుతుందండి జోగిపేటలో దొరుకుద్దా జోగిపేట నిజంగా ఊరుందా ఉందండి మాది యాక్చువల్గా సంగారెడ్డి సంగారెడ్డి నుంచి ఒక 40 మినిట్స్ జర్నీలో జోగిపేట అనమాట నిజంగా క్యారెక్టర్ అది శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం అది నిజంగా యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ లైక్ దాట్ లేదు నాకు అందాజ్ అప్నప్న సినిమాలో ఓపెనింగ్ సీన్లో అమీర్ ఖాన్ వాళ్ళ డాడీతో ఉంటారు అనమాట అవును డాడీ మనం ఒక లేడీస్ ఎంపోరియం పెడదాము అని చెప్పి అంటాడు అనమాట డైలాగ్ నాకు చాలా ఫేవరెట్ సినిమా అది సో అప్పటి నుంచి ఏదైనా లేడీస్ అక్కడ ట్రిగర్ అయింది నాకు అది సో మురళీ శర్మ గారు నూడిల్స్ అక్క నూడిల్స్ ఎస్ హౌ డిడ్ యు రైట్ దట్ యాక్చువల్లీ అంటే నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటెలిజెంట్ ఇమాజినేషన్ వేసుకుంటే కానీ అది ఎంత డమ్గా సిల్లీగా వెళ్తే బాగుంటుంది అని సో అందుకే స్టోరీ ముందు రివీల్ చేయలేదు ఆడియన్స్ కూడా అది నిజమనే నమ్మాలి కొద్దిసేపు మేబీ నిజంగానే హాంకాంగ్ బిజినెస్ జరుగుతుందేమో ఇంత ఇది చేసి దాన్ని ఒక సిల్లి దాంతో ఎండ్ చేద్దాం అని చెప్పి సో నూడిల్స్ చేయడానికి అని చెప్పి అట్లా ఎండ్ చేసి ఉందాం కడుపు నిండిపోయింది ఫస్ట్ టైం ఇన్ మాయాడు ఆపకుండా 3 sentences దీన్ని డబల్ టైమ్స్ రిప్లై చేయండి ఏది మ్యూజిక్ మీరు వేస్తారు దీనికి కూడా ఇస్తారా ఎక్కడ ఎక్కడ వాడతారు ఏ ట్రాక్స్ వాడతారు మీరు ఓన్ మీకు మ్యూజిక్ చేయడం వచ్చా కంపోజిషన్స్ వచ్చా యూ కంపోజ్ మ్యూజిక్ లేదు కంపోజిషన్ రాదు ఎప్పుడన్నా టైంపాస్కి పియానో ప్లే చేయమంటే ప్లే చేస్తాను మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి ఏదన్నా పోలీస్ స్టేషన్కి వస్తుంది కదా వచ్చి అమ్మాయిని వెళ్ళిపోతూ ఉంటుంది కదా వెళ్ళిపోతా అప్పుడు దాకా వెళ్తే వెళ్ళో కానీ అతను గొమ్మ దగ్గర వస్తుంది ఒంగుని వెళ్ళి అని చెప్పి అన్నాడు కదా సో దాట్ ఐ లైక్ డిట్ ఆఫ్ కోర్స్ వాట్ ద హెల్ అండ్ హెవెన్ దాట్ వన్ తర్వాత ఒక డైలాగ్ స్వీట్స్లో కోవా మావోడు లావా అన్నపాగ లావా హౌ డిడ్ యు రైట్ దట్ ఇదే అంటే మా ఇంట్లో పెరుగులేదు అంటే ఆ క్యారెక్టర్తో చెప్పిద్దాం అనుకున్నది అదనమాట ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ వెంబడి ఉంటారు కదా తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తూ ఉంటారు కానీ చివరికి వాళ్ళ లైఫే ఒక ఆ క్యారెక్టర్తో చెప్దాం అనుకున్నాను నేను ఓకే వాడేమో అన్న అన్న అని చెప్పి అతను చుట్టూ తిరుగుతూ ఉంటాడు బట్ చివరికి అన్ని కేసులు ఎరికిస్తారు కదా అవును సో అదే ఆ క్యారెక్టర్ వాళ్ళు చెప్దాం అనుకున్నాను ఐ మీన్ టు సే హౌ డిడ్ యు రైట్ దిస్ డైలాగ్స్ అన్న డైలాగ్స్ కోవా లావా స్పాట్లు ఉన్నాయండి ఇంకా చాలా ఉండే చింతకాయ రసం అవి కానీ అది లేదు సినిమాలో ఇంకోటి పెరుగన్నో ఏదో ఉంటుంది తిరుగులేదు
అన్నంలో అన్నంలో పెరుగు లేదు, ఇంక తిరుగు లేదు. అట్లా సరే, ఎందుకు మీరు తింటలేదు? తింటా. స్పూన్ కావాలా? చేతు తింటా. సరే, నా కోసం ఒకసారి అనండి. నేను ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తా, మీరు సౌండ్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఈప్ అన్నది ఈప్ ఏంటండి? సో సార్, వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ దిస్ ప్లేస్, అసలు బఫే అన్నది వీఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఫర్ వెరీ రీజనబుల్ ప్రైసింగ్. ఆఫ్టర్ ద పాండమిక్ ఇంకా కష్టమైంది. సో మన టానిక్ ఉంది కదండి, రోడ్ నెంబర్ 36 దాని పక్కన యూ హావ్ మామాస్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్లో. సో వేర్ ద రివోల్ట్ ఈస్ ఆన్ ద సేమ్ ఫ్లో, సేమ్ బిల్డింగ్. సో 199 rupees యూ గెట్ 16 వెరైటీస్ ఆఫ్ వెజ్ ఐటమ్స్ అండి, వెజ్ బఫేలో. అండ్ నాన్ వెజ్ బఫేలో 349 rupees. ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి, ఇట్స్ వెరీ గుడ్ స్ప్రెడ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ద 3 states బిర్యానీ, యూ హ్యావ్ చిట్టిముత్యాల బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ దెన్ దిస్ ఈస్ అ మస్ట్ ట్రై. సో మిక్స్డ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది విత్ నాన్ వెజ్, ఐ మీన్ మిక్స్డ్ కర్రీ రోల్డ్ ఇన్ అన్ ఆమ్లెట్. Fantastic place to have, fantastic food. Do come here to try amazing food. Sir, what are you doing? Good food. So, next time, what are you doing, sir? Next, a love story. Action story. Love story, what are you doing? Do you love your mother or your mother? Do you love your mother? అంటే అమ్మాయి అమ్మాయి నుంచి స్టార్ట్ అవుతుంది లవ్. ఇట్స్ అన్ హ్యాపీ ఎండింగ్. ఇట్స్ హ్యాపీ ఎండింగ్. యాక్షన్ అండి? యాక్షన్ కామెడీ అండి, కొంచెం జాక్చన్ స్టైల్లో ఉంటుంది. సో వెరీ సూన్ యూఆర్ లాంచింగ్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను అండి. ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్? యా, కథ రెడీగా ఉంది. చెప్పాలి మన క్యాస్టింగ్ వాళ్ళని చెప్తే సరిపోతుంది. నైస్ సార్, ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ. And I really thoroughly enjoyed the movie. Yeah. It's like pretty good. Thoroughly enjoyed interview antrai manguna nenu. No, interview seriously I didn't enjoy andi. To be frank, I didn't enjoy. See, because konju mohadanga I couldn't eat food. Okay. Okay, because I don't want to adi. Second thing entante aslo meeru edi atakaranga avutunnaru edi nisanga avutunnaru adhe. Naaku atakaram ani ledhu, manaspurthi gaane unta nenu. Asalu atakaram ledhu ledhu. And a sentence lo next, come on. ఇది ఏదో చెప్దాం అనుకుంటున్నారు అని చెప్పి. బట్ అది రోజు ఎంజాయ్ ద మూవీ అండి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూస్ ఆల్సో గుడ్ అండి. రాక్ చేసి షేక్ చేస్తారు మొత్తం సినిమా రిలీజ్ అయిన తర్వాత, డిజిటల్ మీడియా మొత్తం, సోషల్ మీడియాని, యువర్ ఎవ్రీవేర్, రైట్? క్రెడిట్ గోస్ టు సిల్లిమాంక్స్ ప్రసాద్ ప్రసాద్ ప్రభాస్ ప్రసాద్ ప్రభాస్ ప్రసాద్ సిల్లిమాంక్స్ ప్రసాద్. హీఈస్ కాల్డ్ ఎస్ ప్రసాద్ ప్రభాస్, యూ డోంట్ నో? తెలియదు. He doesn't celebrate his birthday. Telusa meeku Prasad? He celebrates his odd birthday on Prabhas' birthday. Oh, anta peda fan ah? Fan ah? Fan antaru. Okay. Adi inga next level adi. And then Rohit, inga evaru pan chesara? Prem, Prem Sai, Mysore My Hyderabad peru kuda in mission malo. Definitely. Bharat, thank you sir, thank you so much. Yeah, thank you. Elipotara game? Le le le.